అందం మరియు అభినయంతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది తమిళ బ్యూటీ అయిన అమ్ము అభిరామి. రాక్షసుడు మరియు నారప్ప అలాగే ఒక ప్రత్యేకమైన చిత్రాల్లో హీరోయిన్గా నటించి ఫుల్ క్రేజ్ అందుకున్నటువంటి భామ అమ్ము అభిరామి. ఇక తాజాగా జగపతి బాబు నటించిన పక్ సినిమా, వెంకటేష్ నటించినటువంటి నారప్ప సినిమాలు అమ్ము అభిరామికి గుర్తింపు తెచ్చిపెట్టాయని తెలుస్తోంది. నారప్ప మూవీలో వెంకీ కోడలిగా అలాగే ప్రేమికురాలిగా నటించి మెప్పించి మరి ఎంతో అద్భుతంగా తన క్యారెక్టర్ని పండించింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ అమ్మడు ఇన్స్టాలో ఆసక్తికర పోస్ట్ చేసింది, నా థార్ వచ్చేసిందని మీ అందరికీ ఒక స్టోరీ చెప్పబోతున్నా అంటూ 2012 తను 7వ తరగతిలో ఉన్నదని, ఒకరోజు ఆమె నాన్న విరుంగవాకం సిగ్నల్ దగ్గర ఆగారట, అక్కడ మొదటిసారి థార్ కార్ని చూసి ప్రేమలో పడిపోయిందట, అదే తన మొదటి క్రష్ అని, ఫస్ట్ లవ్ అని, నా మనసంతా దాంతోనే వెళ్ళిపోయిందని చెప్పుకొచ్చింది. ఇంతలా ఏ కారు కూడా తనని ఆకర్షించలేదట, అంతలా ఏ కారు కూడా తనని ఇంప్రెస్ చేయలేదట. అప్పటి వరకు కార్లంటే పెద్దగా ఇష్టం లేని తనని ఈ కారు ప్రేమలో పడిపోయిందట. ఎవడు వీడి డాడీ ఇంత అందంగా ఉన్నాడని తన నాన్నను అడిగిందట. తన నాన్న షాక్ అయ్యారట, ఈ వయసులో ఎవరి గురించి అడుగుతోందని. ఆ తర్వాత అర్థమైంది తన మనిషిని గురించి కాదు కారు గురించి అడుగుతోంది అని. ఆ కార్ మహేంద్ర థార్, సూపర్ బండి అని బదిలిచ్చారట. తన కళ్ళని ఆ కారు పైనే వేసిందట, సిగ్నల్ పడగానే వెళ్ళిపోయింది. ఒకవేళ తన కార్ కొంటే అది ఖచ్చితంగా మహేంద్ర థార్ అని అనుకుందని తన నాన్న ఆమెను ఖచ్చితంగా కొంటావని చెప్పారట. 2021 ఆ కార్ తన దగ్గరకు వచ్చిందట. ఇదంతా కళా నిజమా అనుకుంది. మొత్తానికి నా థార్ నా ఇంటికి తెచ్చుకున్నానని 13 వెనక్కు వెళ్ళి నన్ను నేను హక్ చేసుకుని నువ్వు సాధించావని చెప్పాలనుంది. అందరూ కలలు కనండి, వాటి కోసం కష్టపడండి, ఏదో ఒకరోజు ఖచ్చితంగా విజయం సాధిస్తారంటూ చెప్పుకొచ్చింది అమ్ము అభిరామి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.